హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా మహమ్మారితో కన్నుమూయడాన్ని ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు కన్నీటి అవుతున్నారు ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు సెక్యూరిటీ సిబ్బంది ఇలా చాలా హంగామా ఉంటుంది సున్నం రాజయ్య ఇందుకు పూర్తి భిన్నం సిపిఎం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన ఆర్టీసీ బస్సులోనో లేదా ఆటోలోనో వెళ్ళేవారు ఒక్కోసారి బైక్పై వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యే అంటే కారులోనే వెళ్ళాలనుకునే అభిప్రాయం ఉన్న ఆ రోజుల్లో అస్సలైన ఎమ్మెల్యే అంటే ప్రజలతో ఉండేవారే అని నిరూపించుకున్నారు ఆయన వెంట ఎప్పుడూ హంగు ఆర్భాటము ఉండేది కాదు అసలు ఆయన్ని వారెవరైనా చూస్తే ప్రజాప్రతినిధి అని అస్సలు అనుకునేవరు అని అస్సలు అనుకోరు కూడా అంత సింపుల్గా సాదాసీదాగా ఉండేవారు సున్నం రాజయ్య తన నియోజకవర్గం భద్రాచలంలో కూడా రాజయ్య బైక్పైనే ఎక్కడికైనా వెళ్తూ ఉండేవారు చాలా సందర్భాల్లో భద్రాచలం నుంచి హైదరాబాద్కి ఆర్టీసీ బస్సుల్లోనే రావడం జరిగింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎమ్మెల్యేగా చేసినప్పుడు తనకు వచ్చే శాలరీలో సగం పార్టీకి మిగతా సగం తన ఖర్చుల కోసం వాడుకునేవారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి నేతలు ఉన్నారంటే నమ్మడం కష్టమే ఓసారి ఆయన బైక్పై వెళ్తూ కింద పడిపోయారు కూడా మూడుసార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా చేసిన రాజయ్యకు సొంత కారు కూడా లేదు ఓసారి రాజయ్య సాయంత్రం వేళ ఆటోలో తెలంగాణ సెక్రటేరియట్కి వచ్చారు ఆటోని లోపలికి అనుమతి ఇవ్వాలంటూ సెక్యూరిటీని కోరారు అందుకు సెక్యూరిటీ ఒప్పుకోలేదు తాను ఎమ్మెల్యేని అంటూ రాజయ్య తన ఐడి ప్రూఫ్ని చూపించారు అయినా సరే వాళ్ళు నమ్మలేదు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆటోలో రావడం జరిగిందా కుదరదు అంటూ దాదాపు ఇరవై నిమిషాల పాటు వాదనకు దిగారు చివరకు మీడియా జర్నలిస్టులు రాజయ్యను గుర్తించి సెక్యూరిటీ సిబ్బందితో వాదించి ఆటోతో సహా ఆయన్ని లోపలికి పంపించారు ఈ సంఘటనతో సెక్యూరిటీ సిబ్బంది వణికిపోయారు తమపై రాజయ్య కంప్లైంట్ ఇస్తారేమో ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తుందేమో అనుకున్నారు రాజయ్య బయటకు వచ్చాక మీడియా ఇదే విషయం అడిగింది భలేవాళ్లే వాళ్లపై కేసు పెట్టి నేను సాధించేదేముంది వాళ్ళు పొట్ట కొట్టడం తప్పితే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు రాజయ్య మంచి మనసుకు మీడియా జర్నలిస్టులు మెచ్చుకున్నారు ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని వార్తలు కూడా ఇచ్చారు తాజాగా రాజయ్యకు మహమ్మారి లక్షణాలు కనిపించడంతో స్వగ్రామం నుంచి విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు సున్నం రాజయ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆదివాసీలు అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించి చాలా నిరాడంబరంగా జీవించేవారని చివరికి ఇలా కరోనా కాటుకి బలవుతారని తాము అస్సలు ఊహించలేదని వారంతా కన్నీరు మున్నీరు పెడుతున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు రాజయ్య మరణం మానవ సమాజానికి గిరిజన ఆదివాసీయులకు తీరని లోటంటూ జోహార్లు అర్పిస్తున్నారు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ మా ఈ ట్రీ ఛానల్ తరపు నుంచి జోహార్లు సున్నం రాజయ్య గారు